కాలేమా తక్కదయ కలితా లక్తకరసం పిబేయం విద్యార్థీ తవ చరణ నిర్నీజన జలం ప్రకృత్యా మూకా నామపి చ కవిత కారణతయా కథా దత్తే వాణి ముఖ కమల సాంబూల రసతాం అంటారు. ఆ పాదములు కడిగినప్పుడు కింద పడిన నీటిని ఎవడు భక్తితో పుచ్చుకుంటున్నాడో వాడు గొప్ప ధారణాశక్తి కలిగిన మహావిద్వాంసుడైపోతున్నాడు, మహాపండితుడు అవుతున్నాడు. ఎందుకని అంటే ఆవిడ పాదములలోంచి స్రవించినటువంటి జలం అంత శక్తినిచ్చి అంత మహాకవులుగా తీర్చిదిద్దుతుంది. అదేదో రాత్రి నిద్ర పట్టక చేసే కవిత్వం లాంటి కవిత్వం కాదు. శరజ్జోత్సన శుద్ధం శశియుత జటా జూట ముకుటాం వరత్రాసత్రాణ స్ఫటిక గుటిక పుస్తకకరాం సకుర్ణత్వానత్వా కథమివసతాం సన్నిధదతే మధుక్షీరద్రాక్షా మధురి మధురీణాః పండితయః. తేనె పాలు ద్రాక్షపండు ఎంత తొందరగా జీర్ణమవుతాయో అంత బాగా అర్థమయ్యేటట్టుగా శాస్త్రమును చెప్పగలిగినటువంటి వాక్ పటిమ ఆ తల్లి యొక్క పాదముల అనుగ్రహమును పొందినవాడు పొందుతున్నాడు. కాబట్టి గురురపి కవిత్వంచ కలయం, శుక్రగ్రహం యొక్క అనుగ్రహం నీ పాదములలోంచే వస్తోంది. మూగవాడు నీ పాదోదకాన్ని పుచ్చుకుంటే మాట్లాడుతున్నాడు. ఎంతమందిని అనుగ్రహించింది మూకాంబిక దక్షిణ దేశంలో. కాబట్టి గురురపి కవిత్వంచ కలయన్ గతౌ మందో, అమ్మవారు నడిచిందనుకోండి గబగబా నడవదు. మరాళీ మందగమన హంస ఎలా నడుస్తుందో అలా నడుస్తుంది. ఆవిడ నడుస్తుంటే అంత అందంగా ఉంటుందిట. వాల్మీకి రామాయణం కాదు కానీ ఓ చోట అంటారు, సీతమ్మ అరణ్యవాసానికి వెళ్ళిన తర్వాత హంసలన్నీ వెళ్ళి ఓ మూల పడుకున్నాయిట. ఎవడో వెళ్ళి అడిగట్టే, ఏమీ మీరు రోజు పనున్నా లేకపోయినా మాలా నడిచేవాళ్ళు లేడు, హంసనడకలంటారని తిరుగుతుండేవారు కదా అయ్యారంగా, తిరగడం మానేసి అందరూ కట్టకట్టుకుని అలా పడుకున్నారే అని అడిగారట. ఏం చెప్పమంటారు, నిన్నటి వరకు మా నడకలు ప్రశస్తి, నిన్ననే అరణ్యంలోకి ఎవరో ఒక స్త్రీ వచ్చింది, ఆవిడ నడకలు చూస్తే మా నడకలు ఏ పాటి నడకలని సిగ్గేసి నడవడం మానేసి ఓ మూల పడుకున్నామన్నాయి. సీతమ్మ నడకంటే సాక్షాత్తు జగదమ్మ నడక, హంస కన్నా గొప్పగా నడుస్తుంది. అందుకే కుంజర గమని హంసగామిని మరాళి మందగమన అని పేరు. మెల్లగా నడుస్తుంది. గ్రహాలన్నింటిలోకి మందంగా నడిచేవాడు ఎవరంటే శనీశ్చరుడు. శనై శనై చరహ, శనీశ్వరుడు కాదు శనైశ్చరుడు. మెల్లగా నడుస్తాడు. కాబట్టి అమ్మా నీ మెల్లనైన నడకలో శనైశ్చర గ్రహం ఉంది. గతౌ మందో గంగాధర మహిషి కామాక్షి భజతాం, గంగాధరుని యొక్క ఇల్లాలా ఓ కామాక్షి నిన్ను భజిస్తున్నాను. తమ కేతుర్మాత రాహువు అని పేరు పెట్టకుండా రాహువు యొక్క విషయాన్ని చెప్పింది మూకశంకరులు ఈ ఒక్క గ్రహం విషయంలోనే. తమహ అంటే చీకటి. రాహువు చీకటికి ప్రఖ్యాతి, అందుకని చీకటితో సంకేతిస్తారు. అందుకని రాహుగ్రహం ఎక్కడో లేదమ్మా, నీ పాదముల దగ్గరే సన్నిధానమై ఉన్నది. నీ పాదములు పట్టుకున్న వాణ్ణి రాహు ఏం చెయ్యడు. ఇప్పటికీ పెద్దలు మాట చెప్తారు, రాహుగ్రహం యొక్క పీడ పొందినవారు ఉత్తర క్షణ ఉపశాంతి పొందాలి అంటే శ్రీకాళహస్తిలో జ్ఞానప్రసూనాంబ పెట్టుకున్న సర్పవడ్డాణం చూస్తే చాలంటారు. ఆ సర్పవడ్డాణం వంక చూస్తే రాహు అనుగ్రహిస్తాడు అని. కాబట్టి తల్లి నువ్వు తమ కేతుర్మాత, తమ కేతు అంటే చీకటిని పోగొట్టగలిగినటువంటి వెలుగు. ఆ కేతుగ్రహం నీ పాదములలోనే కనపడుతోంది, ఆ వెలుగు నీ పాదములలోనే కనపడుతోంది. కాబట్టి తమ కేతుర్మాత తవ చరణ పద్మో విజయతే, నీ పాదములు సర్వత్రా విజయమును పొంది ఉన్నాయి. అటువంటి నీ పాదముల యందు నవగ్రహములు నాకు కనపడుతున్నాయి. అమ్మవారి పాదములలో 9 గ్రహముల యొక్క స్వభావమును ఎవడు చూస్తున్నాడో ఆ గ్రహములు ఉత్తమ ఫలితములను ఇస్తాయి. ఉదాహరణకి సూర్యుడు ఉన్నాడు అనుకోండి, ఆరోగ్యం ఇస్తాడు. ఏదో ఆరోగ్యం ఇవ్వాలి అంటే ఆరోగ్యం భాస్కరాది చేత్, అమ్మవారి పాదముల వంక చూసి ఈ శ్లోకం చదివిన వాడికి అమ్మవారు ఆరోగ్యం ఇస్తుంది, సూర్యానుగ్రహం కలుగుతుంది. చంద్రుడు ఉన్నాడనుకోండి, మనసు అస్తమానం కదిలిపోకుండా నిలబెట్టగలిగినటువంటి బుద్ధి ప్రజ్ఞ పొందుతాడు. బుధుడు ఉన్నాడనుకోండి, లెక్క ఖచ్చితంగా కట్టుకుంటాడు. ఈ అడుగు తీసి అడుగేస్తే ఇలా జరగచ్చు అని లెక్క కడతాడు. బాహ్యంలో వ్యాపారం కూడా ఆయన చేతుల్లోనే ఉంటుంది. అంగారకుడు ఉన్నాడనుకోండి, శత్రుభీతి శత్రువుని పడగొట్టడం, ఈ రెండూ కూడా అంగారకుడు వైపు నుంచి ప్రమాదాలకు కూడా ఆయనే కారణం. కాబట్టి అది తొలగించాలంటే అమ్మవారి వంక చూసి లోహితవపుహు ఆ ఎర్రతనాన్ని చూస్తే అంగారకుడు జాగ్రత్త పడతాడు. అమ్మవారి పాదములలో నన్ను చూశాడు కాబట్టి నేను ఆయన జోలికి వెళ్ళనంటాడు. లోహితవపుహు వినమ్రాణాం సౌమ్యో, ఆ ఎవరైతే బుధుని యొక్క అనుగ్రహాన్ని, చంద్రుడి యొక్క కొడుకు బుధుడు అని నేను మీకు మనవి చేసి ఉన్నాను కదా, ఆ సౌమ్యుని యొక్క సౌమ్యుడైన బుధానుగ్రహాన్ని పొందుతారో వారికి మంచి ప్రజ్ఞాపాఠములు ఏర్పడతాయి. ఇక గురువు
ఆమె యొక్క పాదములే పెద్ద బరువు, అంటే దాన్ని మించి అనుగ్రహ శక్తి ఇక లోకముల యందు లేదు. అందుకే ఆ పాదముల వంక చూసి నమస్కరించిన వారికి బృహస్పతి అనుగ్రహం కలుగుతుంది. గురువు అనుగ్రహం కలిగిందనుకోండి, అటువంటి వాడికి మంచి ఇల్లు కట్టుకుంటాడు, సంతోషంగా ఉంటాడు, అనుకూలవతి అయిన భార్య కలుగుతుంది, పుత్రపౌత్రాదులు కలుగుతారు. శుక్రానుగ్రహం కలిగిందనుకోండి, అటువంటి వాడు సంగీత సాహిత్యముల యందు చాలా గొప్ప స్థితిని పొందుతాడు, విశేషించి అనుకూలమైనటువంటి దాంపత్యం సిద్ధిస్తుంది. ఇవన్నీ శుక్రగ్రహం యొక్క అనుగ్రహాలు. అలాగే కొన్ని కొన్ని చాలా పాపగ్రహాలు ఉంటాయి. కేతు ఉన్నాడనుకోండి, ఆయన అనుగ్రహించిన నాడు జ్ఞానము, భక్తి, వైరాగ్యము, మోక్షము కూడా ఇచ్చేస్తాడు. కాబట్టి అమ్మవారి పాదముల వంక ఈ గ్రహములను ఆ రంగులలో చూసి చెప్పిన వాడెవరున్నాడో వాడిని గ్రహములు బాధించవు. అందుకే ఈ శ్లోకాన్ని మంత్రం కిందే చెప్తారు పెద్దలు. దీన్ని ప్రతిరోజు పూజలో ఎవరు అనుసంధానం చేస్తారో వాళ్ళకి 9 గ్రహముల యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఎందుకంటే గ్రహములకు ఈశ్వరత్వం లేదు, స్వతంత్రమైన నడవడి లేదు. అవి పరమేశ్వరుడికి, పరమేశ్వరికి, వాళ్ళ శాసనానికి వడంబడి ఉంటాయి. వాళ్ళు ఎలా చెప్తే అవి అలా ప్రవర్తిస్తాయి. అందుకే శ్రీకాళహస్తిలో కాళహస్తీశ్వరుడికి కవచంగా ఉంటాయి, నవగ్రహ కవచం కట్టుకుంటాడు. ఆయన వాడి జోలికి వెళ్ళకు అన్నాడు అనుకోండి, వెళ్ళడానికి వీల్లేదు. అమ్మవారి పాదములలో 9 గ్రహములను చూసి నమస్కరిస్తే అవి కూడా శాంతించవలసిందే. అలా శాంతి పొందినవారు ఎందరో ఉన్నారని ఈ శ్లోకాన్ని ఇప్పటికీ ఉపాసనలో మహామంత్రం కింద పెద్దలు చెప్తారు. అయితే మీకు ఒక్క మాట నేను చెప్పవలసి ఉంటుంది, ఇంత శక్తికి కారణం ఎందుకు చెప్తారంటే, శంకరులు సౌందర్యలహరి చేస్తూ ఓ మాట చెప్తారు, హిమానీహంతవ్యం హిమగిరి నివాసైక చతురౌ నిశాయాం నిద్రాణాం నిశచరమ భాగీ చ విశదౌ వరం లక్ష్మీ పాత్రం శ్రీయమతి సృజంతౌ సమయినాం సరోజం తత్పాదౌ జనని జయ కశ్చిత్రమిహకిం అంటారు. అమ్మవారి పాదపద్మాలు 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 అంటాం మన ఏదో వ్యావహారికంగా. పద్మము అని ఎందుకంటామంటే ఏదో హస్తారవిందం, పాదారవిందం, ముఖారవిందం, నయనారవిందం, అన్నీ అరవిందాలే. అలా అరవిందం అని ఎందుకంటామంటే మన పంచేంద్రియాలు, మనసు, ఆరు కలిపి షట్పదమై దాని ఎందు వాలి నిలబడతాయి కాబట్టి పద్మం అంటాం. అయితే అమ్మవారి పాదారవిందములు అంటాం, కానీ నిజానికి పద్మాలకి, అమ్మవారి యొక్క పాదాలకి పోలిక లేదు. ఎందుకో తెలుసా? హిమానీహంతవ్యం హిమగిరి నివాసైక చతురౌ. ఆ తల్లి హిమవంతుడికి కుమార్తెగా వచ్చింది కాబట్టి హిమవత్ పర్వతం మీద తిరుగుతుంది. పద్మాలు మంచులో తిరుగుతాయా? మంచులో ఉంటాయా? మంచు తగిలితే ముడుచుకుని పడిపోతాయి, మంచు దెబ్బగా పడిపోతాయి పద్మాలు. మంచులో తిరుగుతాయి ఆ పాదపద్మాలు. అంతేకాదు, ఆవిడ మెట్టి నిల్లు కైలాస పర్వతం. కైలాస పర్వతం కూడా మంచుకు సంబంధించినటువంటి పరిసరాల్లో ఉంది. అత్తవారింటి దగ్గర కూడా అంతే, ఆవిడ తిరుగుతూనే ఉంటుంది. కాబట్టి పద్మానికి, అమ్మవారి పాదానికి పోలికేమిటి? మంచు తగిలితే పడిపోయేవి, మంచులో తిరిగేవి ఇవి. కాబట్టి అమ్మా, అసలు ఎంత విచిత్రం, హిమానీహంతవ్యం హిమగిరి నివాసైక చతురు నిశాయాం నిద్రాణాం నిశచరమ భాగీ చ విశదౌ. ఆ పద్మాలు రాత్రి అయితే బజ్జుంటాయి. ఎందుకని? సూర్యాస్తమయం అయిపోయింది అనుకోండి, పద్మం ముడుచుకుంటుంది. మళ్ళీ సూర్యుడు వచ్చాడు అనుకోండి, పద్మబాంధవుడు అని సూర్యుడికి పేరు, కుముదబాంధవుడు అని చంద్రుడికి పేరు. పద్మం మళ్ళీ విచ్చుకుంటుంది. రాత్రి పడుకునేవి పద్మాలు, పగలు విచ్చుకునేవి పద్మాలు. అమ్మవారి పాదాలు రాత్రి పగలు పడుకోవడాలు లేవడాలు ఉండవు, ఎప్పుడైనా ఆదుకోవడానికి సిద్ధంగా ఉంటాయి.